భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 62వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్, సంయుక్త పాలనాధికారి బి రాజేశం, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బాలశంకర్, కాంగ్రెస్ నాయకులు బండా శంకర్, పలువురు అంబేద్కర్ సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జేసీ గారికి, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సామాజిక కార్యకర్తలందరికీ స్వాగతం స్వాగతం తెలియజేస్తూ, మరి నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశాన్ని గురించి కలలుగనటువంటి వ్యక్తి, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వ్యాఖ్యానిస్తూ, మరి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మరి మరి వారి యొక్క ఆలోచన విధానం ముందు తీసుకోవాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు బలుగు బలహీన వర్గాల పేదపడుగు, ఈ దేశం ప్రతి ఒక్కరికి పని లభించాలి, ప్రతి ఒక్కరికి ఆదాయాలు లభించాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా విద్యా ఉద్యోగ అవకాశ రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడే మరి అంబేద్కర్ ఆలోచన విధానం వర్తిందంటగా చెప్తూ, మరి బాబాసాహెబ్ వర్ధంతి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అంబేద్కర్ 120వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గారికి గౌరవ. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా అదేవిధంగా బౌద్ధుని యొక్క సిద్ధాంతాలకు పూలే గారి యొక్క మరి ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారు పుచ్చుకొని భారతదేశంలో ఉన్న దళిత జాతికి నిమిత్తి కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మరి దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్లే ఈనాడు దళిత జాతి ముందుకెళ్తున్న సందర్భంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను కూడా దళితులకు అందజేయడంలో కూడా విఫలమవుతారు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను ఆయా వర్గాలకు చెందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇంకా చైతన్యవంతంగా ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా పాల్గొన్న అందరు కూడా పేరు పేరు నమస్కారం. భారత రత్న స్వర్గీయ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దళిత సోదరులకు అందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ, 72 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలు ఏదైతే ఉన్నాయో అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ పేదలకు అందే విధంగా చూడడం లేదనేటువంటి నగ్న సత్యం. దాని హక్కుల సాధన కొరకై ప్రతి ఒక్క భారతీయుడు కేవలం దళితులే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా పోరాటం చేసినప్పుడే ఈ దేశం వర్ధిల్లుతుంది, ఈ దేశం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని భావిస్తాను సోదరులారా. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, నీకోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు, నీకోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అన్నటువంటి భావనను ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పాటించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 62వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి కలెక్టర్ గారికి, జేసీ గారికి, వివిధ సంఘాల నాయకులకు, అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి దళిత నాయకులందరికీ జై భీములు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము అని, తెలంగాణ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం అని మనం చెప్పుకుంటున్నాము. అయితే మా యొక్క వర్షన్ ఏంటిదంటే దళితులు అభివృద్ధి చెందిన రోజు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి
దళితుడు అభివృద్ధి చెందినటువంటి రోజున మాత్రమే ఈ యొక్క కేంద్ర రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్టుగా ప్రకటించబడతాయి. కాబట్టి దళితులు అభివృద్ధి చెందేంత వరకు కేంద్ర రాష్ట్రాలు పనిచేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ వచ్చినటువంటి వారందరికీ జయమని తెలియజేస్తున్నాం.